निजामाबाद जिले प्रधान नरेंद्र मोदी गारु जनगर्जन सभा पेर तो निजामाबाद जिले की राव जी आ सभा मत आद्यम एट जी अयाराम गयाराम जी अंत गत मन निजामाबाद जिले एंपिक गेल्ड धर्मपुरी अरविंद गारु प्रेस मीटू अंत एवरना तिटाले प्रेस मीटू निजामाबाद अभिवृद्धि कोसमो लेकिन निजामाबाद जिले को रावासिनटुवंटि निधुल कोसमो प्रेस मीट उ कादु इतर अपोजिशन पार्टीलनु तिट्टडानिकि वाळ्ळ मीद दुम्मेत्तिपोयडानिकि आयोक प्रेस मीटू निर्वहिंचुकुनेटुवंटि व्यक्ति धर्मपुरी अरविंद ఈ రోజు దానికి కొనసాగింపునే నరేంద్ర మోదీ నిజామాబాద్ జిల్లా పర్యటన కొనసాగింది. ఆయారాం గయారాం అన్నట్టుగా ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాలో పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ప్రకటన చేయడం జరిగింది. నేను అంటా ఉన్నా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ప్రధాని గారిని, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఒక పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టకుండా ఉభయ సభలల్లో ఆ బిల్లును ఆమోదింపకుండా ఈ రోజు పసుపు బోర్డు ప్రకటన ఏ విధంగా సాధ్యమైతదని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నేనేమంటున్నా అంటే ఈ రోజు అప్పుడు ఏదైతే 2018 ఎంపి ఎలక్షన్ లో బాండ్ పేపర్ రాసిచ్చిండో ఆ బాండ్ పేపర్ లాంటిదే ఈ ఒక పసుపు బోర్డు ప్రకటన అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కనీసం నిజామాబాద్ జిల్లాలో పని చేస్తున్నటువంటి బీజేపీ శ్రేణులకన్నా కనీసం ఇంతనన్న తెలుగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా, పార్లమెంట్ లో చర్చ జరగకుండా, అదే విధంగా రాష్ట్రపతి ఆమోదనలు లేకుండా పసుపు బోర్డు ఎట్లా వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పట్టణం అంకాపూర్ క్షేత్రంలో పండేటువంటి పసుపు దేశంలోనే నాణ్యమైనటువంటి అత్యున్నతమైనటువంటి పసుపు పంటగా ఈరోజు బయట దేశాలు, బయట రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు ఒక రబ్బర్కు బోర్డు ఉన్నది, ఒక టీకి బోర్డు ఉన్నది, కాఫీకి బోర్డు ఉన్నది, అదే కొబ్బరి పీచు పదార్థాలు తయారు చేసేటువంటి దానికి కూడా ఒక బోర్డు ఉన్నది. అదేవిధంగా దానికి సంబంధించే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు బోర్డు పెట్టాలనేది ప్రజల కోరిక, ప్రజల అభిష్టం. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మిర్చి బోర్డు రావాలనేది ప్రధాన ఆకాంక్ష. ఈ రెండు బోర్డుల ద్వారా ప్రజలకు జరిగే లాభం ఏంటంటే పసుపు బోర్డు పెట్టడం వల్ల ఏదైతే పసుపు దిగుబడి కానీ ఎగుమతులు ఉన్నాయో నేరుగా రైతుల నుంచి కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా రైతులకు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పసుపు బోర్డు పెట్టడం వల్ల దళారీ వ్యవస్థ అనేది కుంటుపడిపోతుంది, దళారులకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఈరోజు పసుపు బోర్డు లేకపోవడం వల్ల దళారులు వేల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో పైసలు అనే చేతులు మారుతూ ఉన్నాయి. కారు చౌకగా కొనుక్కొని అమెరికాలో అంటే భారత్ కంటే దాదాపు 400 రేట్లు రెట్టింపు చేసుకొని పసుపు బోర్డు అనేది ఎగుమతులు చేసుకొని పసుపును విక్రయించుకుంటా ఉన్నారు. ఈరోజు పసుపు అనేది అనేక ఔషధ గుణాలు కలిగినటువంటి పసుపు, సాంప్రదాయ పద్ధతిమే కాకుండా వంట దినుసులలోనే ఉపయోగించుకోకుండా యాంటీ బ్యాక్టీరియల్ కలిగినటువంటి పసుపును అనేక ఔషధాల తయారీలోను, అదేవిధంగా ఇతరతర సబ్బులో కానివ్వండి, లేకపోతే ముల్తాన్ మట్టి లాంటివి కానివ్వండి, సౌందర్య రాసానికి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్లను కూడా తయారు చేయడంలో పసుపును వాడుతూ ఉన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి పసుపును ఈరోజు నీరుగార్చే విధంగా, పసుపు పంటలను కారు చౌకగా ఎగుమతి చేసుకునే విధంగా, పసుపు పండించే రైతుల కడుపు కొట్టే విధంగా, రైతుల నోట్ల మన్ను పోసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అడుగుజాడలు ఉన్నాయి. విధంగా ఈరోజు గెలిచిన 5 రోజులలోనే పసుపు బోర్డు తెచ్చిస్తాను బాండ్ పేపర్ రాసిచ్చినటువంటి ధర్మపురి అరవింద్ గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు గెలిచిన తర్వాత దగ్గర 4.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈ మరో 2 నెలలలో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి, ఇది కేవలం ఎలక్షన్ స్టంటే అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్ స్టంట్ కోసం మరీ ఈరోజు ఒక స్క్రిప్టెడ్ సబ్జెక్ట్ని నరేంద్ర మోడీ చేత ప్రకటన చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒకవేళ పసుపు బోర్డు పైన మీకు అంత కనుక చిత్తశుద్ధి ఉంటే మొన్న జరిగినటువంటి మహిళా బిల్లుతో పాటు ఈ యొక్క పసుపు బోర్డు బిల్లు మీద చర్చ ఎందుకు జరగలేదు, ఈరోజు పార్లమెంట్లో పసుపు బోర్డుకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ లోకల్ ఎంపీని ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఎలక్షన్ స్టంట్, వేషాలు, డ్రామాలు మానుకొని నిజంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపును పండిస్తున్నటువంటి పసుపు రైతులకు నిజంగా న్యాయం చేయాలి, వారిని నిజంగా ఆదుకోవాలి, పసుపు బోర్డు పెట్టాలి, పసుపు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఏదైతే దొంగ నాటకాలు ఉన్నాయో బీజేపీకి గుణపాఠం అని చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలు ఖచ్చితంగా ఎట్లా మీరు తెలంగాణ గెలిచేది లేదు, అచ్చేది లేదు, సచ్చేది లేదు, ఉన్న 4 సీట్ల కోసం గిన్నాబాదాలు చెప్పడం మరీ సిగ్గుచేటు ఉంది. కాబట్టి దీన్ని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.